మీడియా మిత్రులకు నమస్కారం. పెద్దలు మల్లురవి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, సీతక్క, మీకందరికీ 10 రోజుల రాజీవ్ రైతు భరోసా యాత్ర సందర్భంగా నిన్న జరిగిన రణభేరిని సంపూర్ణ స్థాయిలో ప్రజలకు చేరవేసినందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అదేవిధంగా అనుకోకుండా రాజీవ్ రైతు భరోసా దీక్ష పెద్దలు మల్లురవి గారి సూచన, సీతక్క గారి ఆదేశంతో ఏఐసిసి కార్యక్రమాన్ని అమలు చేసే క్రమంలో ఏఐసిసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రైతు వ్యతిరేక చట్టాలను ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తున్నా, పాలకపక్షం మీద పోరాటం చేసిన, చివరికి రాజ్యసభలో కనీసం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకైనా పంపించి సంపూర్ణ స్థాయిలో మేధావులతో వివిధ వర్గాల చేత రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, కుల వృత్తులు, చేతి వృత్తుల వాళ్ళందరితో చర్చలు జరిగి ఆ తర్వాత రైతుల కోసం చట్టాలు చేస్తే బాగుంటుందని చెప్పిన సూచనను పెడచెవిన పెట్టి మందబలం ఉంది కదా అని ఆమోదింపజేసుకున్నారు. ఆ క్రమంలో ఉత్తర భారతదేశం మొత్తం రైతుల పక్షాన అండగా నిలబడి అగ్గ్యాయి మండింది. శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ వివిధ కార్యక్రమాలను తీసుకొని రైతులకు అండగా నిలబడ్డది. రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్లో 18 రాజకీయ పక్షాలు రాష్ట్రపతి గారి ప్రసంగాన్ని బహిష్కరించడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దాంతో ఏఐసిసి దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక 10 రోజులు ప్రజలకు, రైతులకు వెళ్ళి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే దుష్ఫలితాలను వివరించి చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించే విధంగా ప్రజల్ని సమాయత్తం చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ శాసనసభ్యుడు అచ్చంపేటలో నిర్వహించిన దీక్ష పాదయాత్రగా మారింది. ఆ క్రమంలో మమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకొని ప్రతి అడుగు అడుగు మాకు సహకరించి మమ్మల్ని తినడానికి తిండి పెట్టి ఉండడానికి అవకాశాలు కల్పించి ఆదరించిన పూర్వ మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఆ ప్రాంత ప్రజలకు మేము ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉంటాం. అయితే ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలే కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి ప్రధానంగా రైతులు, యువకులు అత్యధికంగా వేలాదిగా తరలివచ్చి నిజంగానే ఈ దేశంలో ఉండే రైతులకు పెను ప్రమాదం ఏర్పడబోతున్నది, ఈ ప్రమాదం నుంచి తప్పించాలంటే అండగా నిలబడాలని వేలాది మందిగా తరలివచ్చు. ప్రతి గ్రామంలో మహిళలు బోనం కుండలతోని స్వాగతం పలికి కొట్లాడమని మాకు మనోధైర్యాన్నిచ్చి బలాన్నిచ్చి 1000 ఏనుగుల బలాన్ని యువకులు ఇచ్చిండ్రు. అయితే వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా కలవడానికి ప్రయత్నం చేసినారు, మేము వారిని ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయినాం. అక్కడ ఉన్న ఒత్తిడి కావచ్చు లేదా అనుకోకుండా జరిగిన పాదయాత్ర కాబట్టి మా చేతిలో ప్రణాళిక కూడా లేదు. అక్కడున్న ఒత్తిడిలో భాగంగా చాలామంది ఎంతో దూరం నుంచి వచ్చి మమ్మల్ని కలవాలని, మాతో మాట్లాడాలని, వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో రైతులు పడుతున్న కష్టాలను మా దృష్టికి తీసుకురావాలనే ప్రయత్నం చేసినారు. దారెంబట వస్తున్న గ్రామాల వాళ్ళు స్వాగతం పలకాలని కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు.
కానీ మేము వాళ్ళందరినీ కలవలేకపోయినాం. వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించి ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించినందుకు, భవిష్యత్తులో తీసుకోబోయే కార్యక్రమాలకు అండగా ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ప్రధానంగా ఈ వ్యవసాయ చట్టం అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనేది, అంటే కేంద్ర ప్రభుత్వంలో చట్టాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కొన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. అంటే ఇది కాంకరెన్స్ లిస్ట్లో ఉంది, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాంకరెన్స్ లిస్ట్, మూడు విభాగాలుగా చట్టాలు ఉంటాయి. స్టేట్ లిస్ట్లో రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను మార్చుకోవచ్చు, చట్టాలను అమలు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొన్ని సంపూర్ణమైన అధికారాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు అందరు తప్పకుండా అమలు చేయాలి. కానీ వ్యవసాయ చట్టం కాంకరెన్స్ లిస్ట్లో ఉంది, అంటే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చట్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం లేకపోతే వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదు, మేము అమలు చెయ్యము అని శాసనసభలో తీర్మానం చేస్తే సరిపోతుంది. కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను తీసుకొస్తుంది, దానికి స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మ్యాచింగ్ గ్రాంటు కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు కట్టకపోతే ఆ పథకాలు అమలు జరగవు. మొన్నటి వరకు ఫసల్ బీమా కానీ, ఆరోగ్యశ్రీ పథకంలో కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకేదో పథకం తీసుకొచ్చింది మోడీ పేరు మీద, ఆరోగ్య పథకం. కేసీఆర్ గారు, అంతకంటే మా దగ్గర అద్భుతమైన పథకం ఉంది, మీ పథకం మాకు అక్కర్లేదని మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోతే ఆ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. కాబట్టి ఈ వ్యవసాయ చట్టం కూడా నిర్బంధం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకుంటే ఈ చట్టాన్ని మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి నిర్ద్వంద్వంగా తిరస్కరించవచ్చు. కానీ ఈ పని చేయకుండా నరేంద్ర మోడీ గారికి లొంగిపోయి కేసీఆర్ గారు ఈ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయాలన్న ఆలోచన చేస్తున్నాడు. ఈ చట్టం అమలు జరిగితే కొనుగోలు కేంద్రాలు ఎత్తేయడం జరుగుతుంది, రైతుకు గిట్టుబాటు ధర ఉండదు. ఒకవేళ రైతులను బహుళజాతి కంపెనీలు మోసం చేస్తే కోర్టులకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ముఖ్యంగా వరి ఎఫ్సీఐ ద్వారా కొనడం కానీ, పత్తిని సీసీఐ ద్వారా కొనడం కానీ, మార్కెట్ ద్వారా కందులు, జొన్నలు, లేకపోతే పసుపు ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ కొనడం కానీ ఐకేపీ కేంద్రాలు మార్కెట్ యార్డ్ ఎత్తిస్తే పూర్తిగా సంపూర్ణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులను కాపాడే వ్యవహారం నుంచి తప్పుకొని ఈ రైతులను పూర్తిగా శాశ్వతంగా బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పేస్తున్నారు. మొన్న జరిగిన బడ్జెట్లో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు బహుళజాతి కంపెనీలకు జరిగిన నష్టాన్ని 10% కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని బడ్జెట్లో పెట్టిండ్రు. దాని విలువ 125,000 కోట్లు. బహుళజాతి కంపెనీల నిర్వహణలో నష్టం జరిగితే 10% మేము భరిస్తామన్నది, ఆ 10% అనేది 125,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం బహుళజాతి కంపెనీలు చేసుకున్న వ్యాపారాలలో నష్టాన్ని, వాళ్ళ మీద ఉన్న భారాన్ని 10% తగ్గిస్తే 125,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీద పడ్డారు. ప్రభుత్వం అంటే ప్రజల మీద. అదే రైతులకు ఏమని ఇస్తే, నొక్కి ఒక్క అని ఇస్తారు 13,000 కోట్లు. వీఆర్ స్పెండింగ్ 13,000 క్రోర్స్ ఫర్ ఫార్మర్స్ అండ్ అదే కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేస్తే జస్ట్ క్యాజువల్గా, అంటే వీఆర్ ఇంప్లిమెంటింగ్ స్కీమ్ ఫర్ సపోర్ట్ ఫర్ కార్పొరేట్ కంపెనీస్ 1,25,000 క్రోర్స్ అండ్, అంటే చాలా క్యాజువల్ యాటిట్యూడ్తోని ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు. నష్టాలన్నీ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ లాభాలలో ఉన్న కంపెనీలను ప్రైవేటైజ్ చేస్తున్నది ఈ ప్రభుత్వం. నష్టాలు ఉన్న బహుళజాతి కంపెనీల నష్టాలను కేంద్ర ప్రభుత్వాలు భరిస్తూ నవరత్నాలలో ఉన్న లాభసాటి కంపెనీలను ప్రైవేట్ పరం చేస్తుంది. ఎల్ఐసి లాంటి కంపెనీలు 36 కోట్ల మంది సభ్యులు ఉండి, 100,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉండి, లాభదాయకంగా ఉన్న ఎల్ఐసీలను కానీ, డిఫెన్స్ను కానీ, టెలికామ్ను కానీ, వీటన్నిటినీ 100,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న నవరత్నాలలో ఉన్న బహుళజాతి, అంటే ఈ పిఎస్యు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని ప్రైవేట్ పరం చేస్తుంది. అంటే లాభాలు వచ్చే కంపెనీలను అన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి
ప్రైవేట్ వాళ్ళ వ్యాపారంలో నష్టం వచ్చిన కంపెనీల నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. ఏమన్నంటే సరళీకృత విధానాలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సరళీకృత విధానాలలో ప్రైవేట్ వాళ్ళు కొంపలు ముంచితే ఆ కొంపలని కేంద్ర ప్రభుత్వం కాపాడడానికి ఎక్కడ చట్టంలో లేదు. మేము తెచ్చిన దాంట్లో సవరణలు చేసుకుంటా కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలతోని ఈ దేశాన్ని మొత్తం కొన్ని బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ బహుళజాతి కంపెనీల చేతికి చిక్కుకుంటున్న ఏకైక రంగం వ్యవసాయ రంగం. రైతులు గ్రామాలలో కష్టపడి పెట్టుబడి పెట్టి పంట పండించుకొని కనీసం ఆ కుటుంబాలు తినడానికి మిగిలించుకొని తినేటన్ని అవసరాలకు మిగిలించుకొని మిగతాది మార్కెట్లో అమ్ముకొని బతుకుతున్నారు. కాబట్టి ఈ వ్యవసాయ ఆధారిత ప్రజల మీద, వ్యవసాయం మీద బహుళజాతి కంపెనీల పట్టు చాలా తక్కువ. వాళ్ళు పిండి సంచుల రూపంలోనో, ఇత్తనాల రూపంలోనో, లేకపోతే ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్స్ రూపంలో మాత్రమే వ్యవసాయంలో వాళ్ళ పాత్ర ఉన్న తప్ప పండించే దాంట్లో, ఉత్పత్తి చేసే దాంట్లో కానీ అమ్మకాలల్లో ప్రైవేటు సంస్థల పాత్ర చాలా తక్కువ, బహుళజాతి కంపెనీల పాత్ర తక్కువ. కాబట్టి ఇవాళ గుత్తాధిపత్యంగా రైతుల చేతిలో ఉన్న అన్ని హక్కులను తీసుకెళ్లి బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే వారికి బహుళజాతి కంపెనీలతో ఉన్న ఒప్పందంలో భాగంగానే, ఒత్తిడిలో భాగంగానే 84 రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు దీక్షలు, ధర్నాలు, భారత్ బంద్లు చేస్తున్న, పార్లమెంటును స్తంభింపజేసిన, దాదాపుగా 200 మంది రైతులు చనిపోయినా కూడా కేంద్ర ప్రభుత్వము కనికరం లేకుండా ఖచ్చితంగా ఈ చట్టాలను అమలు చేస్తామని పదే పదే ప్రకటిస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుంటే మొదట్లో వ్యతిరేకిస్తా అని మాట్లాడిన కేసీఆర్ గారు ఈరోజు మోడీతో జోడీ కట్టిండు. నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నా, ఈ అగ్రికల్చర్ సబ్జెక్ట్ అనేది కాంక్రెన్స్ లిస్ట్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసినంత మాత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాల్సిన అవసరం లేదు. సంపూర్ణమైన అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అంశం ఒకటే, తక్షణమే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేయడం లేదని తీర్మానం చేస్తే సరిపోతుంది. యాజ్ టీజ్గా కొనుగోలు కేంద్రాలు కానీ, గిట్టుబాటు ధర కానీ, మిగతా అంశాలన్నిట్లలో కూడా ఈ రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడడానికి చట్టంలో వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటును వినియోగించుకోకుండా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తే ఇంకా మేమేం చేస్తాం? అమలు చేస్తాం, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాం, ఎఫ్సిఐ కొనకపోతే ఓట్లు కొనం, సిసిఐ కొనకపోతే పత్తి కొనం, మార్కెట్గా కొనుగోలు కేంద్రాలు ఎత్తేయమంటే ఎత్తేసినాం, మా చేతులు ఏముందని కేసీఆర్ గారు చాలా బేలగా మాట్లాడుతున్నట్టుగా నటిస్తున్నాడు. కేసీఆర్ నటనకు సురభి నాటకాలలో అయితే ఆస్కార్ అవార్డు వచ్చి ఉండేది. ఆయన్నే పెద్ద రైతును, నాకంటే కూడా ఉన్నాడా రైతు అంటాడు కేసీఆర్ గారు. మీరు రైతు అయినప్పుడు మీ మనసు ఎందుకు రైతుల వైపున నిలబడతలేదు? మీరెందుకు రైతులకు వ్యతిరేకంగా నిర్దాక్షిణ్యంగా మోడీ పక్కన చేరినరు? ఈరోజు నేను అచ్చంపేటలో బయలుదేరినప్పటి నుంచి మొదలు పెడితే మీరు 100,000 రూపాయల రుణమాఫీ ఇస్తాను ఇవ్వకపోవడం వల్ల, మీరు వాళ్ళ ఖాతాలలో వేసిన రైతు బంధు పథకం ఏవైతే నిధులు ఉన్నాయో ఆ 100,000 రూపాయల అప్పుకు మిత్తి కింద జప్తు చేసుకున్నాడు బ్యాంకోడు. అనా పైస కూడా రైతు బంధు పథకము రైతు చేతిలోకి రాలేదు. మీరు 2018 ఎన్నికల సందర్భంగా 100,000 రూపాయల వరకు రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో ఆ రుణాన్ని రైతులు బ్యాంకులకు చెల్లించకపోవడం వల్ల రైతు బంధు పథకం ద్వారా మీరు వాళ్ళ ఖాతాలో వేసిన సొమ్ము బ్యాంకు వాళ్ళు మిత్తి కింద పట్టుకున్నారు, రైతుకు పెట్టుబడి కింద ఉపయోగపడలేదు. మొదటిది. రెండవది, మీరు నిర్బంధ వ్యవసాయం పేరు మీద సన్నాలు పండించమని, పత్తి పండించమని వివిధ ప్రాంతాలలో రైతుకు భూమి గురించి తెలుసు.
తాతకు దగ్గు నేర్పినట్టు రైతుకు వ్యవసాయం నేర్పుతున్నాడు ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని. ఇక ఏం పోయే కాలం వచ్చిందో నాకైతే తెలియదు, సరే చెప్పినావు. ఒడ్ల విషయానికి వద్దాం. ఎకరానికి దొడ్డు ఒడ్లు వండిస్తే 40 బస్తాలు వస్తాయి. 40 బస్తాలు వచ్చినప్పుడు 1850 వచ్చినా గిట్టుబాటు ధర వాళ్ళకు పర్వాలేదు, పెట్టుబడి వెళ్తుంది. కానీ సన్న ఒడ్లు సన్నాలు పండించడం వల్ల 20 నుంచి 25 బస్తాలు మాత్రమే వాళ్ళకు ఉత్పత్తి వచ్చింది. దాంతో 15 నుంచి 20 బస్తాలు తగ్గడంతో కనీసం 2500 ఇస్తే కానీ వాళ్ళకి గిట్టుబాటు కాదు. కేసీఆర్ ఏమంటాడు, ఒడ్లు కొననికే కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ 1863 రూపాయలు ఇచ్చింది కాబట్టి అంతే కొంటాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో సన్నాలు దొడ్డు అని లేవు. ఏవైనా ఒడ్లు కొనడానికి ఇదే ధర ఉంది. ఎప్పుడైనా మినిమం సపోర్ట్ ప్రైజు రైతులకు సరిపోయినప్పుడు మనం బోనస్ ప్రకటించినాం. గతంలో మీకు గుర్తుండాలి, చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంది. ఇవాళ 1863 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందో దానికి 700 రూపాయల క్వింటాల్కు నువ్వు బోనస్ కలిపి ఇస్తే రైతు జీవితం బాగుపడుతుంది. 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కేసీఆర్ గారు మీరు పండించమంటే పండించిన పంటకు మీరు బోనస్ ఇవ్వకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. అదేవిధంగా ఫసల్ బీమా పథకంలో మీరు మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోవడం వల్ల బ్యాంకులలో క్రాప్ లోన్లు తీసుకున్న వాళ్ళకు బ్యాంకు లోన్ కట్ చేసింది, వాళ్ళ ఇన్సూరెన్స్ కోసం కట్ చేసింది. ప్రభుత్వం కట్టాల్సింది కట్టకపోవడం వల్ల వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తలేదు. అంటే కేసీఆర్ రైతులను కనీసము, ఇప్పుడు పత్తి ఉంది, ఎక్కువ వర్షాలు రావడంతో వేసిన పత్తి అంతా బూజు పట్టిపోయింది, వాళ్ళకి బీమా పథకం అమలవుతలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కట్టిన డబ్బుకి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కట్టాలి. కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు కడితే తప్ప ఈ బోనస్, ఈ ఇన్సూరెన్స్ అనేది కవర్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం అనా పైస కూడా కట్టకపోవడం వల్ల రైతు పూర్తిగా నష్టపోయాడు. దీనికి ఎవరు కారణం? నిర్బంధ వ్యవసాయం నువ్వు చేయమని పత్తి వేయమంటే పత్తి వేస్తే అధిక వర్షాల వల్ల పత్తి బూజు పట్టిపోతే దానికి రావాల్సిన బీమా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంటు చెల్లించకపోవడం వల్ల రైతు నిండా మునిగిపోయాడు. రైతు రుణమాఫీ చేయక రైతు బంధు పథకం అట్ల పోయింది, గిట్టుబాటు ధర ఇవ్వక ఇట్ల మునిగిపోయిండు. నువ్వు ఏమన్నది వేసినందుకు బూజు పట్టిపోతే ఫసల్ బీమా పథకాలు, ఈ బీమా పథకాలు అమలు జరగకపోవడం వల్ల ఎక్కడికక్కడ రైతు నిండా మునిగిపోయి దుఃఖంలో ఉన్నాడు. అనాథగా ఆలోచన చేస్తున్నాడు, నాకు అసలు పట్టించుకునే వాళ్ళు లేరని ఒక నిరాశ నిస్పృహలకు లోనై రైతులు ఉన్నారు. ఇది నా దృష్టికి వచ్చింది. రెండవది పెన్షన్లు. చాలామంది ముసలోళ్ళు పెద్ద మనుషులు వచ్చారు కట్టబట్టుకొని, ఏందవ్వా అంటే అయ్యా మాకింత పురుగులమ్మా నీరు మేము దాగి చేస్తాం, మేము బతుకుడేందుకు అని. అదేందమ్మా ఏంది పరిస్థితి అంటే, ఏం లేదయ్యా గతంలో మాకు ఇద్దరికి వచ్చేది పెన్షను, కేసీఆర్ వచ్చినాక ఇద్దరులకు వెళ్ళేసి ఒక్కరికి వేసాడు, ధరలు అటగోలుగా పెరిగినాయి, ఇవాళ మాకు ఇద్దరికి రావాల్సిన పింఛను వస్తలేదు ఇద్దరుంటే. రెండవది భర్త చచ్చిపోయినప్పుడు భార్య కన్నా ఇవ్వాలి కదా, దాదాపుగా 1 సంవత్సరం నుంచి కొత్త పింఛన్లు ఏవి నమోదు చేయలే. దాంతో భర్త ఉన్నప్పుడు వచ్చిన 2000 పెన్షన్తో ఇద్దరు ముసలోళ్ళు ఎట్లా అట్లా కాలం గడిపినా భర్త చనిపోవడంతో భార్య అనాథ అయింది. భర్త చనిపోయిన తర్వాత భార్యకు రావాల్సిన హక్కు కింద రావాల్సిన పింఛను భార్యకు రావట్లేదు. మూడోది నీ పుణ్యమాని అప్పులు చేసి పంటలు పండించుకున్న అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ఉపగండ దగ్గర తోటరాజు అనేట ఆయన రైతు 7 నెలల కింద ఆత్మహత్య చేసుకుంటే భూమి ఏమో తండ్రి పేరు మీద ఉంది, కొడుకు వ్యవసాయం చేసి అప్పులు చేసి చచ్చిపోయాడు. ఈ పనికిమాలిన ప్రభుత్వాలు భూమి అతని పేరు మీదకి బదిలీ చేయకపోవడం వల్ల అతనికి ఇన్సూరెన్స్ కవర్ కాలేదు, ఇన్సూరెన్స్ ఇవ్వలే. భర్త చచ్చిపోయినందుకు భార్య వితంతు పెన్షన్ పెట్టుకుంటే కొత్త పెన్షన్ ఇవ్వలే. నీ దెబ్బకు అప్పుల పాలే చచ్చిపోయిన భర్త బీమా, రైతు బీమా పథకం రాలే, అదేవిధంగా భార్యకు వితంతు పింఛన్ కూడా రాలే. నేను రైతులకు రైతు బీమా ఉంది కదనే చచ్చిపోతే 5 లక్షలు అంటే వాళ్ళు తిట్టకెత్తుకుంటారు. అయ్యా బతుకున్నప్పుడు పండించిన పంటకు అంతో ఇంతో ధరిస్తే మేము బతుకుంటాం కదా, మమ్మల్ని చంచినాక దండేసి దండం పెడతా అంటాడేంది దరిద్రుడు.
మేము సస్తే 5 లక్షలు ఇచ్చుడు ఎందుకు, బతుకున్నప్పుడు 50,000 సాయం చేస్తూ మేము ఇంత వ్యవసాయం చేసుకుంటాం కదా, ఈ పని చేయకుండా ప్రభుత్వం మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మమ్మల్ని రైతుల్ని బతికించడానికి ప్రయత్నం చేస్తలేదు ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలల్లో దొల్లతనం ఉన్నది. రైతు బీమా అనేది 60 ఏళ్ళ లోపల రైతేనంట, మళ్ళీ 60 ఏళ్ళు దాటితే చచ్చిపోతే ఒప్పుకోరంట. 60 ఏళ్ళ నుండి కాళ్ళు చేతులు చక్క ఉండి వ్యవసాయం చేసుకునేటోడు పండించిన పంటకు ధర రాక ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయక ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు 5 లక్షల బీమా పథకం అమలు చేస్తాడని ప్రజలు పచ్చిబూతులు తిడుతారు ప్రభుత్వాన్ని. దాన్ని కేసీఆర్ గారు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు అర్థం కాలే. భర్తలు చచ్చి కుటుంబానికి ఒక్కరికే పెన్షన్ అన్న నువ్వు కుటుంబ పెద్ద చచ్చిపోయినప్పుడు ముసలాయన చచ్చిపోతే ముసలమ్మకి ఇవ్వాల్సిన పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు దిక్కులేని అనాథలైనరు. వ్యవసాయం చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ భార్యలు వితంతువులై వితంతు పెన్షన్కి అప్లై చేసుకుంటే వాళ్లకు పెన్షన్లు ఇవ్వలేదు. 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు అందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. 2 సంవత్సరాలు పూర్తయిన 57 సంవత్సరాలలోకి ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదని చెప్పి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇంకా ముందుకొస్తే పలుగుతండ ఆ ప్రాంతంలో 1800 ఎకరాల దాదాపుగా 100 నుంచి 150 సంవత్సరాల నుంచి అక్కడ గిరిజనులు ఆ పొలాలల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. అసైన్మెంట్ భూములలో వాళ్ళు ఉండి 8 తండాలు ఉన్నాయి అందులో. ఈ మధ్య వాళ్ళ పేరుకి కేసీఆర్ గారు దళితులకు గిరిజనులకు భూమి లేని వాళ్ళకు 3-3 ఎకరాలు ఇస్తానండి. వాళ్ళు 100 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటారు ఆ 1800 ఎకరాలలో 8 తండాలు. ఆ గిరిజనులకు పట్టాలు ఇస్తే వాళ్ళు యజమానులయ్యి వాళ్ళ భూమి మీద వాళ్ళు చేసుకుంటున్న భూమి మీద వాళ్ళకి హక్కు వస్తుండే. ఆ హక్కు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నామని లక్ష్మీబాయి అనే లంబాడి సోదరిమని అక్కడికి వెళ్తే బిడ్డ పెళ్లి సెటిల్ అయింది, అరెకరం ఇస్తాము, మాకు 2 ఎకరాలు ఉంది అరెకరం ఇస్తామంటే నీ భూమికి కాగితం లేదు, తాడు లేదు, బొంగరం లేదు, ఇదేందుకమ్మా, 10 తులాల బంగారం, ఓ కారు, ఇవన్నీ పియమని కట్టం అడుగుతుంది సార్, ఏం చేయాలి మేము, టీఆర్ఎస్ వాళ్ళు దొరికితే కండ్ల కారం కొట్టి ఈసారి రోకల బండలతో దంచుతామని చెప్పి పలుగుతండల లంబాడి సోదరులు చెప్పారు. అదేవిధంగా సేమ్ ఆ 1800 ఎకరాలలో ప్రత్యేకంగా కేసీఆర్ గారి దృష్టికి పోవాలి ఈ వార్త. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు శాసనసభ్యులు అధికారులను లొంగదీసుకొని ఈ లంబాడీలను బెదిరించి ఈ 1800 ఎకరాలలో 400 ఎకరాలు ఇప్పటికే వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పేర్ల మీదకి అధికారిక రికార్డులన్నీ బదిలీ చేయించుకున్నారట. నాకు ఆ ఎమ్మెల్యేల పేర్లు కూడా చెప్పిండ్రు, కానీ ఆ వివరాల ఆధారాలు రానప్పుడు ఆ ఎమ్మెల్యేల పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. పక్కగా హైదరాబాదులో ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుప్పగండ్ల అనే గ్రామ పంచాయతీ ఆమెనగల్లు మండలం 400 ఎకరాలు ఇవాళ గిరిజనులకు సంబంధించిన భూములు అక్కడుండే రెవెన్యూ అధికారులను లొంగదీసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పేర్ల మీదకి బదిలీ చేసుకున్నారని చెప్తున్నారు. ఇది దుర్మార్గం. గిరిజనులకు కానీ దళితులకు కానీ ప్రభుత్వ భూములలో ఉన్న ప్రభుత్వ భూములు పట్టాలు ఇచ్చినా వాళ్ళు దళితులు గిరిజనేతరులు ఎవరైనా భూముల జోలికి వస్తే తక్షణమే గుంజుకొని తిరిగి వాళ్ళకే ఇవ్వాలి, మళ్ళీ చట్టంలో ఉన్నది. కాబట్టి ఇవాళ అలాంటి భూములను టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఆక్రమించుకుంటున్నారో తొందరలోనే ఆ భూముల మీద పూర్తి స్థాయిలో మా కార్యాచరణ ఉంటుంది. నేను మళ్ళా వెనక్కి వెళ్ళి ఆ 1800 ఎకరాలల్లో అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళ భరతం పట్టడం ఖాయం, దాన్ని కూడా కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. అది దాటిన తర్వాత కందుకూరు నుంచి దెబ్బడగూడెం అనే గ్రామాలు హైదరాబాద్కి కూతవేటు దూరంలో 100 సంవత్సరాల నుంచి హైదరాబాద్కు సంబంధించిన పాలు కూరగాయలు అన్నీ ఆ ప్రాంతం నుంచే వస్తాయి. వెనకటికి బస్సులలో వచ్చేది, ట్రాక్టర్లలో తెచ్చేది, ఇప్పుడు స్కూటర్లు లేకపోతే ప్రైవేట్ వ్యాన్లలో హైదరాబాద్కి పాలు కూరగాయలు గుడ్లు ఇవన్నీ ఆకుకూరలు టమాటాలు నిత్యావసర వస్తువులైన కూరగాయలు పండిస్తే గిట్టుబాటు ధర రాక
అక్కడ అంజమ్మ అనే రైతు నువ్వు మాట్లాడితే, కుటుంబంలో ముగ్గురు పిల్లలు చదువుకున్నారు, ఒక్కరికి నౌకరు రాలే, మేము పూర్తిగా వ్యవసాయం చేస్తున్నాం, గిట్టుబాటు ధర వస్తలేదు, మేము అమ్మనికపోతేనే అగ్గకడుగుతుండ్రు, మళ్ళీ కొననికపోతే అటగోలుగా ధరలు ఉన్నాయి, ప్రభుత్వ నియంత్రణనే లేకుండా పోయింది, నిండా మునిగిపోయినామని పాలకూర ఏరుకుంటున్న అంజమ్మ నా దృష్టికి తీసుకొచ్చింది. ఆ పక్కనే వెంకటరెడ్డి అనేది ఆయన రైతు టమాటాలు పండించి బాగా ఏపుగా కాసింది టమాటా, మొత్తం భూమిలోనే వదిలేసి తీసుకుపోయి చూపించాడు. చూసినాం ఏందని అడిగితే, కనీసము ఈ టమాటాలు ఏరాలంటే కూలి పైసలు కూడా గిట్టుబాటు అవుతలేదు కాబట్టి ఎకరాల కొద్దీ అట్లనే వదిలేసిన అని చెప్పి టమాటా తోటలు మాకు చూపించడం జరిగింది. మొక్కజొన్న అట్లనే జరిగింది అని చెప్పాడు. ఆకుకూరల పరిస్థితి అట్లనే ఉంది. కందుకూరు ఫరూక్ నగర్ అషాద్ నగర్ పక్కల నుంచి పడి కందుకూరు వాడి ఇబ్రాహీంపట్నం వరకు ఆ మధ్యలో సాయిల్ చాలా మంచిది, అక్కడ మట్టి చాలా శ్రేష్టమైనది. ఆ ప్రాంతంలో అద్భుతమైన రుచికరమైన టమాటాలు పండుతాయి. అక్కడ రైతులకు ఎప్పటి నుంచో సబితా ఇంద్రారెడ్డి గారు, తీగల కృష్ణారెడ్డి గారు టీఆర్ఎస్లో పోయినప్పుడు ఈడ టమాటా సాస్ కంపెనీలను తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిస్తాం, ఈ ప్రాంతంలో పండించిన రైతులందరికీ టమాటాలు కొనుగోలు చేయడానికి ఆ సాస్ కంపెనీ వస్తే ఉపయోగం ఉంటుంది, మేము పెట్టిస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిందంటే అది అమలు జరగలేదు. నాకు కూడా సలహా నచ్చింది, నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తున్నా, ఈ సాస్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి ఆ ప్రాంతంలో సాస్ ఉత్పత్తి సంస్థలు పరిశ్రమ పెడితే ఆ ప్రాంత రైతులు పండించిన టమాటా పంటకు మంచి రేటు వస్తుంది, రైతులు ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి అక్కడ టమాటా సాస్ పరిశ్రమను పెట్టించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చినాం, కడతాలు, కందుకూరు, యాచారం ఈ ప్రాంతాలలో ఫార్మాసిటీ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 20,000 ఎకరాల భూములను గుంజుకున్నది. ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకొని ఉన్న భూములు ఇవాళ 10 కోట్లు 20 కోట్లకు అమ్ముడుపోతున్న విలువైన భూములను మొదట్లో 4 లక్షలు, కొట్లాడితే 8 లక్షలు, ఇవాళ 16 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి రైతుల భూములు గుంజుకుంటున్నారు. ఆందోళన చేస్తున్న రైతుల మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తే 40 మంది రైతులు ఈరోజు కూడా బెయిల్ రాక జైల్లో మగ్గుతున్నారు. భూమిని నమ్ముకున్న రైతులు, భూమినే కన్నతల్లిగా భావించి ఈ భూమి లేకుండా పోతే కన్నతల్లి చచ్చిపోయినంత దుఃఖంతో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపితే వాళ్ళ ఆస్తిని గుంజుకోవడానికి వీడికి ఎవడు అధికారం ఇచ్చిండు? రైతు దుఃఖంతో ఆవేదన చెంది నిరసన తెలిపితే క్రిమినల్ కేసులు పెట్టి 40 మంది రైతులు జైళ్ళలో మగ్గుతున్నారు చెర్లపల్లి జైల్లో అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇవాళ అదే భూమిని వీళ్ళు 1,25,00,000 అమ్ముకుంటున్నారు. ప్రైవేట్గా లంచాల సంగతి తీసిపెట్టు, పరిశ్రమల అభివృద్ధి కోసం ఒకవేళ ప్రభుత్వం అనుసంధానకర్తగా వ్యవహరించాలనుకున్నప్పుడు ఈ పరిశ్రమల వాళ్ళు ఎవరైతే వస్తుండ్రో డైరెక్ట్ పరిశ్రమల వాళ్ళ నుంచి రైతులకు ఆ నగదు బదిలీ చేపితే రైతు కొంతైనా ఉపశమనం కలుగుతుంది. రైతు భూమి 16 లక్షలకు తీసుకొని నువ్వు పోలీసులను పెట్టి కొట్టించి అక్రమ కేసులు పెట్టించి రైతుల భూములు 20,000 ఎకరాలు నువ్వు గుంజుకొని నువ్వు 1,00,000,000 రూపాయలకు ఎకరం అమ్ముకోవడం దుర్మార్గం కాదా? రైతుల భూముల మీద రైతుల జీవితాలతో చెలగాటమాడి రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. రాష్ట్ర ప్రభుత్వం మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. బేషరతుగా కందుకూరు, కడతాల్, యాచారం మధ్యలో ఏదైతే ఫార్మాసిటీలో భూముల నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు అన్నిటినీ తక్షణమే తొలగించాలి. బేషరతుగా జైళ్ళ నుంచి ఆ రైతులను విడిచిపెట్టాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఒకవేళ పరిశ్రమలను అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష, ఆపేక్ష, స్వార్థం లేకుండా ఉంటే
ఆ ప్రాంతంలో ఉన్న భూములు ఏవైతే పరిశ్రమలకు కేటాయించదలుచుకున్నారో పరిశ్రమల వాళ్ళు ఇచ్చే ప్రతి పైసా రైతుకే ప్రత్యక్షంగా బదిలీ చేయాలి. అంతే తప్ప పల్లి బఠానీలకు ప్రజల భూములు గుంజుకొని కోట్ల రూపాయలు మీరు కొల్లగొట్టడం అనేది దుర్మార్గమైన చర్య. ప్రజల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. పరిశ్రమలు అవసరమే, అభివృద్ధి అవసరమే, కానీ అభివృద్ధి ముసుగులో ప్రజల భూములు గుంజుకొని ప్రభుత్వం వ్యాపారం చేయడం అనేది ఇది నేరాపూరితమైన ఆలోచన విధానము. ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏ పరిశ్రమలకైతే నువ్వు భూములు కేటాయిస్తున్నావో వాళ్ళు ఎంతైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కడుతున్నారో 100% ఆ డబ్బులు రైతులకు బదిలీ చేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంకొక ప్రశ్న కూడా సంధిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. అభివృద్ధి కోసం కొంతమంది త్యాగం చేయాలని కేసీఆర్ గారు పదే పదే చెప్తుంటారు. ప్రజలు మీరు ఆదర్శంగా ఉండండి. కేసీఆర్ కుటుంబం ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్ధమైన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం. గా పనికిమాలిన ఫామ్ హౌస్ పెద్ద లెక్కన కేసీఆర్ గారికి గచ్చువెల్లో ఉన్న ఫామ్ హౌసు, ఆ కందుకూరు యాచారం, ఆ కడతాళ్ళ ప్రాంతంలో రైతులు ఎవరైతే భూములు కోల్పోతుండో 25 లక్షల ఎకరం లాగా ఆ 1000 ఎకరాల ఫామ్ హౌస్ను అక్కడున్న రైతులకు అమ్మితే ఉమ్మడి వ్యవసాయం చేసుకుంటారు ఆ రైతులు. నువ్వేవేమైతే పండించాలనుకుంటున్నావో ఆ పంటలన్నీ వాళ్ళు అక్కడ పండిస్తారు ఉమ్మడి వ్యవసాయం ద్వారా. 48 గంటలలో ఎకరాకు 25 లక్షల చొప్పున గజ్వేల్లో ఉండే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ 1000 ఎకరాలకు డబ్బులు కట్టించే బాధ్యత నాది. తల తాకట్టు పెట్టైనా నీకు అవసరమైన నీ భూమికి ఎకరాకు 25 లక్షల చొప్పున నీ 1000 ఎకరాలకు 48 గంటలలో డబ్బులు కట్టించే పూచి నాది. మీరు నిజంగానే త్యాగాలు చేయాలని చెప్పేది నీకు కూడా వర్తింప చేసుకున్నప్పుడు ప్రజలు మీ కుటుంబాన్ని విశ్వసిస్తారు. మీకు ఫామ్ హౌజులు ఉండాలి, మీరు వ్యవసాయాలు చేసుకోవాలి, మీకు జన్వాడల భూములు ఉండాలి, మీరు అందులో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకోవాలి, మీరు మాత్రం సుఖశాంతులతో మీ కుటుంబంతో వర్ధిల్లాలా? పేద రైతులు జైళ్ళ మగ్గాలనా? ఇందుకేనా తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది? 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసి తెచ్చుకున్న తెలంగాణలో 1000 ఎకరాల భూమి మీరు మీ కుటుంబము స్వేచ్ఛగా అనుభవించవచ్చు, కానీ పేదల భూములు దుర్మార్గంగా పోలీసులను పెట్టి కొట్టించి మీరు గుంజుకోవడం అనేది నేరం కాదా కేసీఆర్ గారు? మీ మనసుకి ఇది నచ్చుతుందా? ఒక్కసారి మీరు అన్నం తిని సాయంత్రం పడుకున్నప్పుడు రాత్రికి గుండెల మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. ఒక అరగంట ఈ తెలంగాణ ప్రజలు భూమికి, భూమితోని ముడిపడి ఉన్న ఆత్మగౌరవానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆ ప్రాధాన్యతను మీరు పోలీసుల చేత తొక్కించి బూటకాళ్ళతో తన్నించి ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడడం అనేది సమంజసమా? ఇలా చాలా అంశాలు నా దృష్టికి వచ్చినాయి. వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా. ఖచ్చితంగా రేపు జరగబోయే శాసనసభ సమావేశాలలో మా సీతక్క ఈ అంశాలను అన్నింటిని కూడా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తుంది. పాదయాత్రలో మల్లురవి గారు, సీతక్క, మేమందరం ఏదైతే మా అనుభవాలు ఉన్నాయో అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈ అనుభవాలను అన్నింటిని కూడా సీతక్క గారు రేపు బడ్జెట్ సమావేశాలల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రత్యక్షంగా తీసుకొస్తారు. పార్లమెంట్లో నాకు ఏ అవకాశం వచ్చినా నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తా. సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఈ అంశాలను పూర్తిగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా నేను రాబోయే 3 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ నినాదం జై కిసాన్ జై జవాన్. ఏ రైతులైతే ప్రపంచంలో మన గౌరవాన్ని పెంచే విధంగా పంటలు పండించి
ఇతర దేశాలకు మన పంటలను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకొచ్చినో, ఆ రైతులకు కష్టం వస్తే, దుఃఖం వస్తే కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. జై జవాన్ అంటే సరిహద్దుల్లో ఉన్న సైనికులే కాదు, దేశం లోపల వచ్చిన పట్టిన చెదలను వదిలించడానికి నడుము బిగించాల్సిన యువత, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ జై జవాన్ నినాదంతో మమేకం చేసి ఒక పక్కన రైతులను ఇంకొక పక్కన యువకులను సమన్వయం చేసుకొని జై కిసాన్ జై జవాన్ నినాదంతో మేము భవిష్యత్ ప్రణాళికను తీసుకుంటున్నాం. ప్రతి కార్యకర్తను, ప్రతి తెలంగాణలో ఉండే యువకులను నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుటుంబ బాధ్యతలు ఉంటే కుటుంబంలో ఉన్న వాళ్ళకి అప్పచెప్పండి, ఇంటికొకరు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. ఈ జై జవాన్ జై కిసాన్ ఏదైతే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజు ఇచ్చిన నినాదం ఈరోజు ఈ దేశానికి మళ్ళీ అవసరం వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నినాదమే జై కిసాన్ జై జవాన్. ఒక పక్కన రైతుల కోసం కొట్లాడుతూనే రెండవ పక్కన దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులు ఏ విధంగా అయితే దేశాన్ని కాపాడుతున్నారో, దేశం లోపల పడ్డ దోపిడీ దొంగలను తుదముట్టించడానికి తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ ముసుగులో పట్టిన చెదలను, గులాబీ చీడను వదిలించడానికి యువతను సమన్వయం చేసుకొని, యువతను సమీకరించి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం కాబట్టి తెలంగాణలో ఉండే యువకులకు ప్రధానంగా నేను పిలిపిస్తున్నా, కుటుంబ బాధ్యతలు ఏమన్నా ఉంటే కుటుంబంలో ఉన్న ఇతరులకు అప్పచెప్పండి, ఇంటికొకరు ముందుకు రండి. ఇది మన జీవన్ మరణ పోరాటం, ఇది మన జీవన్ మరణ సమస్య. ఈ సమస్యను ఎవరో పరిష్కరించరు, కేసీఆర్ మోడీ కుమ్ముక్కైనరు, ఇక మనకెవ్వరు దిక్కు లేరు, మనకు మనమే దిక్కు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు, మన సమస్యల మీద మనమే. మనమే కొట్లాడదాం, మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం, జై జవాన్ జై కిసాన్ నినాదంతో ముందుకెళ్దామని తెలంగాణలో ఉండే యువతకు పిలుపునిస్తున్నా. భవిష్యత్ 3 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఇదే, రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి ఆత్మగౌరవంతో బతికే విధంగా, చదువుకుండే యువకులకు చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కేసీఆర్ అవినీతి అక్రమాలను, బంధు ప్రీతిని, అధికార అహంకారము, నిర్లక్ష్యాన్ని, వీటన్నిటికీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఈ కొట్లాడకు కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దల మల్లరావు గారు మాట. మీరు చూసే దృష్టిలోనే కొంచెం సమస్య ఉన్నది అనుకుంటా. నిన్న వేలాది మందిగా, 100,000 కూడా అయి ఉండొచ్చు నాకు తెలియదు, అంటే లెక్కించలేకపోయినాం. అన్ని ప్రాంతాలు ట్రాఫిక్ జామ్ అయినాయి, వేలాది మంది ట్రాక్టర్లలో రైతులు వచ్చిండ్రు. సమీకృత ఉద్యమం జరగడం లేదు, ఆందోళన లేదనకండి. వాళ్ళందరూ ఒక దగ్గర రావడానికి వేదికను అక్కడ ఎట్లయితే రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు సమన్వయం చేసుకుంటున్నాయో, తెలంగాణ ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో ఆ సంఘాల యొక్క ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఈ ఉద్యమం ప్రజలకు కానీ, ఈ ఉద్యమం మీలాంటి పాత్రికేయ మిత్రులకు కనిపిస్తలేదు. రైతులందరూ కూడా అసహనంతో ఉన్నారు, నిరాశతో ఉన్నారు. అందుకే నిన్న ఉప్పెనలాగా కమ్ముకొచ్చిండ్రు. మేము చేసుకున్న ఏర్పాట్లు చాలా పరిమితము, మీరందరూ మీ కళ్ళతో స్వయంగా చూసిండ్రు. నిన్న రైతు ఉప్పెన కూర్చో అక్కడ కురిసింది రావిరాలలో. కాబట్టి దక్షిణ లేకపోతే ఉత్తర కాదు, రైతు అనేవాడు రైతు. ఈస్టా వెస్టా నార్తా సౌతా కాదు, కాశ్మీర్లు ఉంటే యాపిల్ పండించవచ్చు, లేకపోతే అస్సాంలు ఉంటే పసుపు పండించవచ్చు, తెలంగాణలో ఉంటే కందులు జొన్నలు పండించవచ్చు, వివిధ ప్రాంతాలలో పంట, పంజాబ్లు ఉంటే గోధుమలు పండించవచ్చు. పంట ఏదైనా రైతు అనేవాడు రైతే. ఈ సమస్య దేశం మొత్తం 80 కోట్ల మంది రైతులకు వచ్చింది కాబట్టి ఈ కొట్లాట. ఇప్పుడు మోడీ అబద్ధాలు చెప్తున్నాడు, కిషన్ రెడ్డి అంతకంటే మోడీకి వ్యతిరేకంగా చెప్తాడా?
కిషన్ రెడ్డి గారు చట్టాలను చదివి ఉండో లేదో నాకైతే తెలియదు, మంత్రిగా కానీ మోడీ గారి అబద్ధాలను ప్రచారం చేయడానికే కిషన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చిండ్రు. ఏ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టడమే బుద్ధి లేని పని. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెట్టుకొని ఆ నిధులు ప్రభుత్వం దగ్గరనే పెట్టుకొని గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనుకోకుండా అకాల మరణం రైతు మరణిస్తే ఆ రోజుల్లో ₹50,000 ఇవ్వడానికి జీవో ఇచ్చింది ప్రభుత్వ ఖాతాలో నుంచి, ప్రభుత్వ నిధిలో నుంచి. ప్రత్యక్షంగా ఎవరు రైతులు చచ్చిపోయినా, ఏ వయసులో రైతు చచ్చిపోయినా ఆనాడు రైతులను ఆదుకోవడానికి జీవో ఉంది. ఇదేంది 15 ఏళ్ల క్రితం ఇచ్చిన జీవో, ఇప్పుడు ధరలు పెరిగినాయి కాబట్టి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీల కాళ్ళు మొక్కాల్చిన పని లేదు. అసలు మొత్తం ఈ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ కట్టిన సొమ్మె ఎంత, తిరిగి రైతులు తీసుకున్నది ఎంత లెక్క కడితే ఇన్సూరెన్స్ కంపెనీల ముసుగులో ఎంతో దోసుకుంటారో కూడా తెలుస్తుంది. మోడీ చదివి ఎంత చదివిండో నాకైతే తెలియదు, కానీ మోడీ చెప్పేది నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టినాడు కాంగ్రెస్ దాంట్లల్లా రైతు అనుకూలమైన సరళీకృత విధానాలు తీసుకురావాలని చేసింది మేము. బహుళజాతి కంపెనీలను కాపాడడానికి బీజేపీ చేస్తుంది, రైతు చట్టాలే కానీ ప్రభుత్వం ఎవరి వైపున ఉందనేది చర్చ. ఇద్దరు గుజరాత్ బీరగాళ్ళు బయలుదేరి ఇద్దరు గుజరాత్ నుంచి వచ్చిన దళారులకి దేశాన్ని అప్పజెప్తుండ్రు. బీరగాళ్ళైన మోడీ అమిత్ షా కలిసి దళారులైన అదానీ అంబానీకి దేశాన్ని అప్పజెప్తుండ్రు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ నమూనా. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార ముసుగులో ఈ దేశానికి వచ్చి రాజులను మచ్చిక చేసుకొని రాజ్యాన్ని ఆక్రమించుకొని అఖండ భారత్ను 100 సంవత్సరాలు వెళ్ళిన, ఈరోజు కూడా గుజరాత్ నుంచి బయలుదేరిన 4 వ్యక్తులు ఇద్దరు ఒక ముసుగులో ఇద్దరు ఇంకొక ముసుగులో బయలుదేరి ఈ దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి గమనించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా అందరినీ కలిసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. దాంట్లో భాగంగానే పార్టీ దృష్టికి ఏఐసిసి కార్యక్రమాలను అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. వాళ్ళందరినీ కలిసి అందరి తరఫున నిన్ననే చెప్పినా ఈరోజు కూడా చెప్తున్నా, తెలంగాణలో తండాలను గూడాలను మారుమూల పల్లెలను కలదొక్కుతాం, సునామీ సృష్టిస్తాం, ఉప్పెనలా కేసీఆర్ని కమ్ముతాం. దాంట్లో మీకు ఏం అనుమానం అక్కర్లేదు, ప్రణాళిక ఉంది, వ్యూహం ఉంది, ఎత్తుగడ ఉంది. తప్పకుండా అధిష్టానం అనుమతి తీసుకుంటాం. ఏ ఆకాంక్షలతోని తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రో ఆ ఆకాంక్షలను నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోరాటం చేస్తారు. మీరు సూర్యుడిని అడిగితే మంచిది, ఓ మంచి పని చేస్తున్నాం. ఆయన నాకు ఎంతో కాలం నుంచి మిత్రుడు, ఒక మిత్రుడుగా రైతుల తరఫున కొట్లాడుతున్నా అని చెప్పి ఆయనకి ఏం భావోద్వేగమో లేకపోతే ఏ రకమైన అనుబంధమో లేకపోతే ఆయన పాత జ్ఞాపకాలు ఏం గుర్తొచ్చినాయో నాకు తెలీదు, మీరు వారిని అడగండి. వారు రావడం సంతోషం అనిపించింది. సీమ బిడ్డ అయినా తెలంగాణ రైతుల కోసం కొట్లాడుతుంటే అండగా నిలబడాలని వచ్చిండు. మా విజ్ఞప్తి కూడా అదే, ఎవరైనా పక్కనున్నోళ్ళు మాకు అండగా నిలబడడానికి వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, వాళ్ళ మద్దతును సంపూర్ణంగా స్వీకరిస్తాం. అందరు చేయాలి, అందరం చేస్తేనే ఎంతో కొంత ముందుకెళ్తుంది. అన్నిట్లలో పాల్గొంటాం, అది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమే కదా. ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఏ కోణంలో చెప్పినరో మీరు వాళ్ళని అడిగినప్పుడు తప్పకుండా మీకు దాంట్లో చాలా స్పష్టమైన సమాధానం వస్తుంది. వాళ్ళని అడగాల్సిందిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు.
ఇప్పుడు మీ సీనియర్ జర్నలిస్టులు కూడా చాలా మంది రాలే, అంత మాత్రాన మీడియా రాలేదని అంటావా అంది. సో ఎవరెవరు వెసులుబాటును బట్టి వాళ్ళు వస్తుంటారు, సందర్భము సమయము ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు రకరకాలు ఉంటాయి. దీంట్లో మీరు చూడాల్సిన కోసం కోణము రైతుల కోసం మేము కొట్లాడుతున్నామా లేదా అని. ఇంకా ఇందులో మీరు ఏందేందో ఎతకాలనే ప్రయత్నం చేయకండి. చందమామ బాగుందని చూడాలి, కానీ అందులో ఆడో మచ్చుంది ఈడో మచ్చుంది అవన్నీ చూడొద్దు. ఓవరాల్గా నిండు పూర్ణమి బాగుంది, చల్లని వెలిగిస్తుందా లేదా అంతవరకు చూడాలి. నిన్న జరిగిన కార్యక్రమం రైతులకు ఉపయోగం, మోడీ మీద పోరాటానికి పనికొచ్చిందా లేదా చూడండి తప్ప దాంట్లో ఏందో లోపాలు ఎతకాలనే ప్రయత్నం దయచేసి చేయకండి. మీరు కూడా రైతుల బిడ్డలు, ఇట్లాంటి వాటిని ఎక్కువ మనం విశ్లేషించుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాము. మా పార్టీ వాళ్ళు, మా పార్టీ నాయకులు ప్రజల కోసం కొట్లాడుతుంటే వెళ్ళకుంటే ఎట్లుంటాము? అవతల సైడ్ కార్యక్రమం తీసుకోవడమే బాగున్నట్టు, ఆ బాగున్నదానికి మేము అందరం వెళ్ళాలి. మళ్ళీ ఇన్విటేషన్ ఏందా? కాంగ్రెస్ పార్టీ ఇన్విటేషను, కాంగ్రెస్ పార్టీకి ఈ కండు ఈ కలర్ ఉందా? ఈ కలర్ ఉంటే ఇంక ఇన్విటేషన్ ఉన్నట్టు, ఇంకా దాంట్లో ఇంకా మళ్ళీ వేరేది అక్కర్లేదు. ఇప్పుడు భద్రాద్రిలో రాములవారి తలంబ్రాలు ఉంటాయి, ఎవరు పిలుస్తారు? దేవుడి పెళ్లికి అందరూ వస్తారు. మూడు రంగుల జెండా ఉంటే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఆహ్వానం, అదే ఆహ్వానం. ఇంకా దాంట్లో మళ్ళీ కొత్తగా ఆహ్వానం ఏంది? డెఫినెట్గా వెళ్తాం నేను. మళ్ళా మీరు ఒక్కొక్క పేరు అడగకండి. మూడు రంగుల జెండా కింద జరిగే ప్రతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు, మల్లురవి గారు ఉంటారు, సీతక్ ఉంటుంది, అంజన్ కుమార్ యాదవ్ గారు ఉంటారు, అందరం ఉంటాము. మా సమయాన్ని వీలును బట్టి తప్పకుండా అందరం పాల్గొంటాము. దీంట్లో మీరు వేరే రకమైన విశ్లేషణలు చేయాల్సిన అవసరం అసలే లేదు. ఏ కిసాన్ జో కిసాన్ తక్లీఫ్ మే హే, కిసాన్ కు మారనే కే లియే పాసి దేనే కే లియే కేసీఆర్ ఔర్ నరేంద్ర మోడీ దోనో మిల్కర్ ఈ దేశ్ మే కిసాన్ కు లూట్నే కే లియే కోషిష్ కర్ రహా హై. తో ఇసీలియే హమ్ లోగ్ జబ్ లాల్ బహదూర్ శాస్త్రి నే ఐలాన్ కియా జై జవాన్ జై కిసాన్, జబ్ జవానోం కు జబ్ కిసానోం కు తక్లీఫ్ హై, జబ్ జవాన్ కిసాన్ కు పాసి దేనే కే లియే ప్రదేశ్ సర్కార్ ఔర్ కేంద్ర సర్కార్ నే జబ్ కోషిష్ కర్ రహా హై, ఇసీలియే హమ్ లోగ్ జమ్ కే జంగ్ కర్ రహా హై ప్రదేశ్ సర్కార్ సే ఔర్ కేంద్ర సర్కార్ సే. యహాన్ పర్ ఆప్ కోయి రాజనీతి కే కోయి చర్చా కా జరూరీ నహీ. ये चर्चा इतना ही है किसानों के भला के लिए कांग्रेस पार्टी लड़ने के लिए एआईसी से आदेश मिला है, आदेश के अनुसार हम लोग ये राजीव रईत भरोसा यात्रा और राजीव रईत रणबेरी दो कार्यक्रम लिए आगे भी हम लोग कार्यक्रम लेने वाले हैं. हम किसान के तरफ से मोदी और केसीआर के खिलाफ लड़ने वाले हैं. मुझे तो पता ही नहीं आप बोल रहे. अरे खबरें तो आप ही चापते फिर आप ही पूछते. नहीं नहीं, आजकल तो जो खबरें जो टीवी पेपर्स है, पॉलिटिकल पार्टी ओन्ड पेपर, पॉलिटिकल पार्टी ओन्ड चैनल्स हो गए, उनका खुद का एक एजेंडा रहता है. वो एजेंडा चलाने के लिए, एजेंडा हमारे सर पे डालने के लिए कोशिश करते. वो बेफिक्र हो, सब लोग इकट्ठा है, सब लोग जम के जंग लड़ने वाले है. समझे नहीं? अरे ठंडा नहीं, हवा गर्म हो गए, हर आदमी आमलेट डाल ले सकते हैं. अभी बेफिक्र हो, हथियार अभी गर्म हो गए, हथियार का अभी मार सकते हैं, तोड़ सकते हैं. अभी तो काम शुरू हो गए, बेफिक्र हो, अभी ठंडा होने का नहीं है, अभी गर्म और बढ़ते जाएगा. सब लोग मिलकर लीड करेंगे. कल सीतक का मल्लू रवि साहब मेरे को रास्ता दिखाया, अंजन अन्ना और बाकी के लोग मेरे साथ में चले. तो आप बेफिक्र हो, आप भी हमारे साथ चलना पड़ेगा दो चार दिन कम से कम. धन्यवाद. ओके, गजाल अम्मा.
ఇంకా అయిపోయి చాలా అడిగాం కదా, మొత్తం చెప్పారు. రేవంత్ రెడ్డి గారికి నాగరకర్నూలు పార్లమెంటు తరపున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగరకర్నూలు పార్లమెంటులో ఈ జరిగిన 10 రోజుల పాదయాత్రలో 7 రోజులు నాగరకర్నూలు పార్లమెంట్లోనే పాదయాత్ర చేశారు. ఆ నాగరకర్నూలు పార్లమెంట్లోనే రేవంత్ రెడ్డి గారి స్వగృహం, స్వగ్రామం కూడా ఉంది. పోతిరెడ్డి పల్లి, కొండరెడ్డి పల్లి, అది ఆ గ్రామం నాగరకర్నూలు పార్లమెంట్లో ఉంది. నాగరకర్నూలు పార్లమెంటులో ఉన్న ప్రజల కోరిక మేరకు నేను రేవంత్ రెడ్డి గారిని మా జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ గారు అచ్చంపేటలో రైతు భరోసా మీటింగ్ పెట్టడానికి ఇన్వైట్ చేశాం. ఆ మీటింగ్లో 20-25 వేల మంది వచ్చారు. ఆ ప్రజలందరూ కూడా మీరు మీటింగులు పెడితే ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పటం కాదు, మీరే ప్రజల దగ్గరికి పాదయాత్ర దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి తిరిగినప్పుడు ఏ రకంగా ప్రజల దగ్గర పోయారో మీరు కూడా తిరిగితే ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, యువకులు, మహిళలు, పేద ప్రజలు అందరూ బాధపడుతున్నారు, మీరు తిరగాలని చెప్పడం జరిగింది. ఆ మీటింగ్లో మాట్లాడే సందర్భంలో వారి ఉద్దేశాన్ని మేము సభాముఖంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తెచ్చాం. తర్వాత సీతక్క గారు చెప్పారు, వారు ఒక ప్రోగ్రామ్నే చెప్పారు, ఈ పాదయాత్ర చేస్తే బాగుంటుంది, దానికి నేను సెకండ్ చేశాను. దాన్ని ఒప్పుకొని అప్పటికప్పుడే, అంటే నేను కూడా ఆ రోజు బట్టలు తీసుకుని పోయినా, నా దగ్గర సంచులు లేవు, బ్యాగులు లేవు, ఏమీ లేవు. అక్కడే మొదలుపెట్టాం, 6 గంటలకే మొదలై 6 గంటల నుంచి మొదలుపెట్టి 7వ తారీఖున 16వ తారీఖున పూర్తయింది. ఇక్కడ ఈ మార్గ మధ్యంలో దాదాపు 100,000 మంది ప్రజలు, నిన్న మీటింగ్కి వచ్చిన వాళ్ళతో కలిపితే దాదాపు 100,000 మంది ప్రజలు అనేక ప్రాంతాల్లో వచ్చి రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మా సమస్యలను తెలుసుకొని సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకొని పోయి అక్కడ కేంద్రంలో 3 చట్టాలు రద్దు చేపించగలడు, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పోరాటం చేసి ఈ కొనుగోలు కేంద్రాలు కొనసాగింపజేయగలడు, అదే రకంగా రైతులకు 100,000 రూపాయలు ఇచ్చేటట్టు ఆయనతో పోరాటం చేసి ఇప్పించగలడనేది ప్రజల్లో కనపడదు. అదే కాకుండా యువకులను చూస్తే ఈయనతో ఉంటేనే ఈ నాయకుడిని మనం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గుర్తించారు, ఆయనకు చెప్తే కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కలుపుకొని మా సమస్యల పరిష్కారం చేస్తారు, మాకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, ఇది ఎలవెన్స్ ఇస్తారు, అన్ఎంప్లాయ్మెంట్ ఎలవెన్స్ యువకులకు ఇప్పిస్తాడని, ఉద్యోగాలు ఇప్పిస్తాడని, భర్త చనిపోయిన వాళ్ళకి విడో పెన్షన్ ఇప్పిస్తాడని, ఒక ఇంట్లో 2 ముసలి వాళ్ళకి ఒకళ్ళకే ఇస్తున్నారు, ఇంకొక వాళ్ళకి ఇప్పిస్తారని చిన్న చిన్న గుడిసెల్లో మీటర్లు పెట్టించారు. ఈ మీటర్లు పీకేపిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ రకంగా ఒక బల్బు కాల్చుకుంటే ఫ్రీగా ఇచ్చారో ఆ రకంగా చేపిస్తాడని, ఇవన్నీ ఎందువల్ల చెప్పారో నేను స్వయంగా ఆయనతో ఒక్క గంట కానీ 1-10 నిమిషాలు కూడా నేను ఆయన పక్కకు జరగలేదు. ఎంతోమంది రాష్ట్రం నుంచి దాదాపు 33 జిల్లాల్లో 1-2 ముగ్గురు జిల్లా ప్రెసిడెంట్లు తప్ప అందరు జిల్లా ప్రెసిడెంట్లు వచ్చి కలిసిపోయారు. అదే రకంగా రాష్ట్రంలో ఉన్న మనకి ఎక్స్ఎంపీలు సురేష్ శెట్కర్ గారు, రాజయ్య గారు, అదే రకంగా బలరాం నాయక్ గారు, మన అంజన్ కుమార్ యాదవ్ గారు, సీతక్ గారు, సరేసరి, ఇంకా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇంకా చాలామంది, అంటే ఇంకా నేను కొన్ని పేర్లు చెప్పలేకపోతున్నాను, జిల్లా రాజయ్య గారు, జిల్లా ప్రెసిడెంట్లంతా వచ్చి మీరు మా జిల్లాకి రావాలన్నారు. వీళ్ళందరూ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీగా ఓన్ చేసుకుంటున్నారు. ఇది నేను బహిరంగంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని
ప్రజలు ఓన్ చేసుకుని ఆయన గుర్తిస్తే ఈయన కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకొని అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్ట్రీట్ ఫైట్ చేస్తున్నారు, వీధి పోరాటాలు చేస్తున్నారు రైతుల కోసం, కుస్తీ పట్టుబడుతున్నారు. మరి వాళ్ళకు అనుకూలంగా నేను కూడా చేయాలని ఈయన ఓన్ చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ. ఈయన ఓన్ చేసుకున్న సంగతి మీటింగ్ లో చెప్తే ప్రజలు పాదయాత్రలోనే చెప్పాం, మీరు నడవండి రేవంత్ రెడ్డి, ఆ సంఘర్ష్ గారు ఆ మాపకే సాథ్ అని స్లోగన్లు చెప్పారు, తెలుగులో చెప్పారు, ఇంగ్లీష్ లో చెప్పారు అనేక చోట్ల రేవంత్ రెడ్డి పాదయాత్రలో. రేవంత్ రెడ్డి అక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తారని, రెండు గదులు ఇళ్ళు ఇస్తారని, లేకపోతే వాళ్ళకి అలవెన్స్, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తారని, ఉద్యోగ ఆర్డర్స్ ఇస్తారని కాదు, ఊరికే మా కోసం పోరాడతాడు. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను, టైం ఎక్కువగా లేదు. మీకు కురుక్షేత్ర యుద్ధంలో, కురుక్షేత్రంలో ఎవరు గెలుస్తారని చెప్తారు? ఎవరు ఎవరి మీద గెలిచారు? కౌరవుల మీద పాండవులు గెలిచారని చెప్తారు, అంతేగాని అది పాండవుల మీద, అదే కౌరవుల మీద పాండవులు గెలిచారని చెప్తారు, అంతేగాని దుర్యోధనుడి మీద అర్జునుడు గెలిచారని చెప్పరు. చెప్తారు కాంగ్రెస్ పార్టీ అంత చెప్పనివ్వండి, మీరు ప్రశ్నలు అడుగుతారు కానీ పాండవులు అంటే కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీలో ధర్మరాజు ఉంటాడు, అర్జునుడు ఉంటాడు, భీముడు ఉంటాడు, నకులుడు ఉంటాడు, సహదేవుడు ఉంటాడు. వీళ్ళందరిలో యుద్ధం చేయటంలో అర్జునుడు ముందు భాగంలో ఉండొచ్చు, కానీ ఆయన గెలిచిండని ఎవరు చెప్పరు. అర్జునుడు కురుక్షేత్రం గెలిచిండని ఎవరు అని చెప్తారా? పాండవులు గెలిచారని చెప్తారు. ధర్మరాజు కోఆర్డినేట్ చేస్తాడు, భీముడు గదాయుద్ధం చేస్తాడు, అర్జునుడు గాంధీవంతో యుద్ధం చేస్తాడు, నకుల సహదేవుడు వాళ్ళు చెప్పిన పనులు చేస్తారు. అందరు కలిసి పాండవులు అయ్యారు. వాళ్ళు 100 మందిని కాదు, 18 మంది, 18,000 అక్షోణుల సైన్యాన్ని ఓడించారు. వాళ్ళు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి, నేను ఇంకొకటి ఇక్కడ చెప్తున్నాను, ఆవులు మల్లేసినోడే అర్జునుడు, కుంతి కొడుకు అర్జునుడు కాదు, ధర్మరాజ్ తమ్ముడు అర్జునుడు కాదు. ఎవడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ శ్రేణులను నడిపించి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో, బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో గద్దె దించి, రైతు వ్యతిరేక ప్రభుత్వాలను పక్కకు పంపించి రైతు అనుకూల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తాడో? వాళ్లే పాండవులు. ఆ పాండవుల్లో భాగంగానే ఇవాళ సిఎల్పి నాయకుడు రైతులతో ముఖాముఖి అని నడుస్తున్నాడు, ఆయన ఒక కార్యక్రమం చేస్తున్నాడు. అదే రకంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి, వాటి కోసం పిసిసి అధ్యక్షుడు ఆయన ఆ ఎన్నికల కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు. ఇంకెవరో వెంకటరెడ్డి గారు, ఆయన కూడా ఎంపీ, ఆయన ఒక పాదయాత్ర తీసుకుంటున్నారు అంటున్నాం. మరి 5 గురు ఉన్నారు కదా, ఈ 5 గురు అనేది లిమిట్ ఉండదు. ఆ రోజుల్లో 5 గురు మా దగ్గర 50 మంది ఉంటారు. మీకు జైపూర్లో రాహుల్ గాంధీ మీటింగ్ లో నేను ఎదురు కూర్చొని ఉన్నాను, ఆయన చెప్పాడు ప్రతి రాష్ట్రంలో మనం 100 మంది ముఖ్యమంత్రి స్థాయి నాయకుల్ని తయారు చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి మీద నడవకూడదు అని చెప్పి ఆయన పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఎంపవర్ చేయాలా, సెక్యులరిజం ఉండాలా, సోషలిజం ఉండాలి, ఈ 3 పాయింట్లు చెప్పాడు. ఇంతమంది నాయకులు తయారు, దాంట్లో భాగంగా నడుస్తుంది ఇవాళ. ప్రజలు రేవంత్ రెడ్డి ఎవరు అని అడిగే ఒక్కడ అనుమానంగా చూసినోని కూడా నేను చూడలేదు. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అని చూడాలని ఒకడు, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఒకడు, ఫోటో దిగాలని ఒకడు. నేను నడవటం కంటే ఈ పక్కన ఉన్న తొక్కులాటకే చచ్చాను. అయినా కానీ నేను పక్క పోలేదు, ఎందుకంటే ఈ పాదయాత్ర యొక్క ఇన్ఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఇది నా కాన్సెన్సీ, నా ప్రజలకి నేను మళ్ళీ చెప్పడానికి వీలుంటుందని చెప్పాను. ఈ తర్వాత వచ్చిన 2 రోజుల్లో ఒకరోజు అసలు ఈ ట్రాక్టర్ ర్యాలీ ఎప్పుడైనా నేను చూస్తాను అనుకోలేదు. ఎన్ని 100-150 పెడదామని అన్నట్టుగా ఒక సూసాయిగా చెప్పాడు. నేను ఒక్కొక్క దగ్గర నుంచి 100 తెమ్మన్నాడు, 200 తెచ్చాడు, 300 తెమ్మంటే 500 తెచ్చాడు, దాదాపు 2,500 ట్రాక్టర్లు ఎక్కడ పెట్టినా ట్రాక్టర్. ఇంకొకటి, నాయకుడు ఎప్పుడు ఫోటో కోసం కాదు,
అంటే ఇనాగ్రేట్ చేస్తుంటే ఫోటో తీసి పంపించినట్టుగా ట్రాక్టర్ల మీద నేను నడుస్తానని చెప్తే నేను అనుకున్నాను రేవంత్ రెడ్డి దాని మీద ఫోటో దిగిన తర్వాత మళ్ళీ కారెక్కి మీటింగ్ దిగారు. 17 కిలోమీటర్లు ట్రాక్టర్ని స్వయంగా నడిపాడు. నేను ఆయన పక్కన కూర్చోలేదు కానీ వెనక ట్రాక్టర్లో కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేశాను. నాకు నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అయి తినాలని రాలేదు. ఈ సమాజంలో మార్పు తీసుకొని రావాలనుకున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు పాదయాత్ర చూసిన తర్వాత తప్పనిసరిగా ఎంతో కాలంగా పెండింగ్గా ఉన్నటువంటి ఈ మార్పు, ఈ రెవల్యూషన్, ఈ చేంజ్ తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు వారితో సహా ఉన్న పాండవులందరితో కలిసి వస్తుందనే నమ్మకం వచ్చింది. పాండవులు ఎవరు అనేది మీరు రాసేయండి తర్వాత, నేను పేర్లు కూడా చెప్పాను కదా. దీన్ని లే మళ్ళీ నువ్వు అడుగు చెప్తా, నాది అయిపోగానే అడుగు. అరే నన్ను ప్లీజ్ లెట్ మీ కంప్లీట్, ఐఎమ్ స్పీకింగ్ టు ది ప్రెస్ నాట్ టు యూ. లెట్ మీ కంప్లీట్ దెన్ యూ ఆస్క్ మీ, ఐ విల్ ఆన్సర్. నేను ఇప్పుడు కంప్లీట్ అన్నా అన్నా నానా నాదొక్క మాట అన్నా నీకు ఒక్క మాట నువ్వు అగమ్ ప్లీజ్ నేను చెప్తాను ఇప్పుడే చెప్తాను అది. అరే నన్ను కంప్లీట్ నేను క్లోజ్ చేస్తాను ఇప్పుడే చెప్తాను అన్నా ఎందుకు. అరే రేవంత్ రెడ్డి అన్నా ప్లీజ్ ప్లీజ్ నేను ఐఎమ్ మీడియా ఇన్ఛార్జ్ యు నో ఇట్. అరే అరే డిస్కషన్ వద్దే, నేను ఒక్క మాట చెప్తున్నాను. ఈ మీటింగ్లో నేను చెప్పేది నీకు రుచించకపోతే కూడా నేను క్షమించమని కోరుతాను, కానీ నాకు నా అభిప్రాయాన్ని నేను చెప్పేటటువంటి స్వేచ్ఛ. నువ్వు అడిగేది తప్పనిసరిగా చెప్తా, నోట్ చేసుకున్నా. ఇవాళ ఈ కార్యక్రమం మొత్తం రేపు అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు అడిగారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇది జరిగింది. మేము అడగటమే కాకుండా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది, ఆ లెటర్ ప్రకారం మీరందరు చేయమన్నారు, చేశాం. ఇక భవిష్యత్తులో అక్కడే మాట్లాడి అన్ని ప్రాంతాల్లో ఇట్లా అడుగుతున్నారనే విషయాన్ని తీసుకొని చేయాలని చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఈ ఎవరు అర్జునుడు అని చెప్తున్నారు కదా, అదేనా? నేను ఒక్క మాట చెప్పాను మీకు, ఎవడు అర్జునుడు, ధర్మరాజు తమ్ముడు లేకపోతే కుంతిదేవు కొడుకు ఏం అర్జునుడు అని నేను చెప్పడం లేదు. ఎవరైతే ఆవులు మళ్ళిచ్చాడు ఉత్తర గోగ్రహణంలో అప్పుడు చెప్పారు అదే ఆ ఆవులు మళ్ళిచ్చినోడే అర్జునుడు అని చెప్తారు, ఎవరు మళ్ళేస్తే వాడే అర్జునుడు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు ముందుకు తీసుకుపోయి ఈ రైతు వ్యతిరేక తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని, రైతు వ్యతిరేక బీజేపీ పార్టీని గద్దెదించి రైతు అనుకూల కాంగ్రెస్ పార్టీని తీసుకురటని పనిచేస్తారో సమయం ప్రజలే నిర్ణయిస్తారు, సమయం నిర్ణయిస్తుంది. నేను నిర్ణయిస్తే ఇంకోటి ఇదొకటి బట్టి నేను చెప్తున్నాను బట్టి విక్రమార్క జడ్చల్ల ప్రోగ్రామ్ ఫైనల్ చేసిందే, నేను ఫైనల్ చేసి. అరే నన్ను చెప్పని కదా సమాధానం కంప్లీట్ కానివి. బట్టి విక్రమార్క ప్రోగ్రామ్ జరుగుతుందని నేను రేవంత్ రెడ్డికి చెప్తే అన్న నువ్వు అర్జెంటుగా 15వ తారీఖే బట్టి చర్చల పోయి ఆ ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేసి బట్టిని రిసీవ్ చేసుకొని 16వ బట్టి విక్రమార్కని నేను చర్చల్ల షాద్నగర్లో రిసీవ్ చేసుకొని, బాలనగర్లో రిసీవ్ చేసుకొని, చర్చల్లో రిసీవ్ చేసుకొని, గంగాపూర్లో మీటింగ్ పెట్టి అక్కడ నుంచి ఇంకా మా జిల్లా ప్రెసిడెంట్ని నాగరకర్ణం జిల్లా వారికి గొప్ప చెప్పి నేను వచ్చాను ఈ ప్రోగ్రామ్కి. అందువల్ల నేను ఆయన నాకు చెప్పమని చెప్పారా లేదనేది కాదు, నేను దాంట్లో కూడా పార్టిసిపేట్ వచ్చాను. ఈ ఎమ్మెల్సీ దాంట్లో మాత్రం ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయాలి, ఈ ఎమ్మెల్సీ ప్రోగ్రాంలో మాత్రం నేను వెళ్ళలేదు. నేను పేపర్లో చూశాను నిన్నంతా, 2-3 మీటింగ్లు ఇవాళ పేపర్లో వచ్చినాయి. నాకు ఆ హక్కు ఉందనుకుంటున్నాను, నేను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, మీడియాకు ఉన్నాను కాబట్టి వారు ఆ పనిలో ఉన్నారని చెప్పాను. నేను తప్పు చెప్తే అనుమతి తీసుకోవాలి, జరిగిందని చెప్తే అనుమతి లేదు, పేపర్లో వచ్చింది కదా అదే చెప్పు. ఇంకా ఏమన్నా అడుగుతా లేదు కదా. హలో, విజయవంతంగా పాదయాత్ర ముగించుకొని వచ్చినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సన్మానిస్తాం. Thank you.
అలా